ఆఫీసుల్లో ప్రజలు అధిక మొత్తంలో లాభాలు తెచ్చి భారీగా పెరిగిన పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లను సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ సబ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ సత్యం కోరారు. ఈ మేరకు పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఖాతాదారులకు సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండలం మరంపల్లి బంజారులో ఐసీడీఎస్ కార్యాలయం ముందు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ధర్నా చేపట్టారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కేంద్రాలలో సిఐటియు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు కేంద్రాల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నాల యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయించే దాంట్లో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఉన్న బడ్జెట్నే ఇతర మార్గాల వైపు మళ్లించే దానికోసం అంగన్వాడీ టీచర్లు సెంట్రల్ని బాగు చేసే దానికోసం కానీ లేదు మౌలిక వసతులు కల్పించే దానికోసం కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించట్లేదు. అవి బడ్జెట్ పెంచి దృష్టి సారించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లా సుప్రీంకోర్టు ప్రధానంగా తీర్పిచ్చింది. అంగన్వాడీ టీచర్లు కూడా టీచర్లతో పాటు సమానమే అని వీరికి గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి అని ప్రకటించింది. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది అమలు చేస్తూ ఉన్నది. అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంగన్వాడీ టీచర్ల ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మేము ఖచ్చితంగా ఉద్యమాలు పోరాటాలు చేస్తామని అట్లనే ఆ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జరిపేటువంటి సమావేశాల సందర్భంగా కూడా మేము చలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా పిలుపును ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించుకుంటే డిమాండ్స్ ఏవైతే వాటిని చర్చించాలని చెప్పేసి అసెంబ్లీలో చర్చించాలని వీరికి చట్టాన్ని గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నాని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోజు అంగన్వాడీల దీక్ష బంజారా ఆఫీస్ ముందు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమైన డిమాండ్లు అనేవి
सुप्रीम कोर्ट तीर्प प्रकारं राष्ट्रंलोनी अंगनवाडी उद्योगुलकु ग्रैड्युटी चेल्लिंचाली वेतनंलो सगं पेंशन निर्णयिंचाली टीचर्लतो समानंगा अंगनवाडी उद्योगुलकु वेतनं पेंशन ईएसआई उद्योग भद्रता तदितर सौकर्यालु कल्पिंचाली 2018 अक्टोबर्लो केंद्रं पेंचिन वेतनं अंगनवाडी टीचर्लकु 1500 హెల్పర్లకు 750 మినీ వర్కర్లకు 1250 రాష్ట్ర ప్రభుత్వం ఏరియర్స్ తో సహా చెల్లించాలి 2017 నుండి టీఏడీఏ బకాయిలు మొత్తం చెల్లించాలి దీనికి సరిపడా బడ్జెట్ ను వెంటనే రిలీజ్ చేయాలి 3 సంవత్సరాల రేషన్ షాపు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను వెంటనే చెల్లించాలి పిఆర్సీ ఏరియర్స్ 2021 జూలై అక్టోబర్ నవంబర్ 3 నెలలవి వెంటనే చెల్లించాలి खाली पोस्ट वेंटने भर्ती चेयाली समस्या परिष्कारं कोसम तक्षणमे चर्यलु चेपट्टाली मदर्स कमिटीलकु चेयरमैन गा तल्लुलनु मात्रमे नियमिंचाली ग्राम सर्पंचुलनु चेयरमैन गा नियामकं चेसे पद्धतिनि वेंटने उपसंहरिंचुकोवाली आरोग्य लक्ष्मी मेनू चार्जीलु पिल्ललकु रूपाय 15 पैसल नुंडि 5 रूपायलकु गर्भिणी बालिंतलकु 2 रूपायल 40 पैसल नुंडि 10 रूपायलकु पेंचाली डबल सिलिंडर अन्नि केंद्रालकु इव्वाली ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా గుర్తించాలి అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి వేతనంతో కూడిన మెడికల్ సెలవులను అమలు చేయాలి ఓకే ఓకే ఏదైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లా మిర్యాలగూడ టీఎస్ఆర్టీసీ బస్ డిపోకు కొత్తగా మంజూరు చేసిన 21 బస్సులను శాసనమండలి చైర్మన్ ఎమ్మెల్సీ నల్లబౌత్ భాస్కర్రావు తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ విజయసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. తెలంగాణ ఆర్టీసీ గతంలో నష్టాల్లో ఉండేది. నూతన పాలకవర్గం అదేవిధంగా సజ్జనార్ ఎంపీ గారు వారి యొక్క అధికారులు సిబ్బంది యొక్క సహకారంతోనే పెద్ద ఎత్తున వివిధ మారుమూల ప్రాంతాల్లో కూడా సర్వీసులు నడిపించడం ప్రధానమైనటువంటి బాధ్యతను తెలంగాణ ఆర్టీసీ నిర్వహిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు మిర్యాలు కూడా భాస్కర్ రావు గారి నేతృత్వంలో పాలకవర్గంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలోనే లాభాల్లో ఉన్నటువంటి డిపోలో మూడవదిగా మిర్యాలు కూడా స్థానం సంపాదించింది. దీని కొరకు 21 కొత్త ఆర్టీసీ బస్సులను కూడా మనకు అలాట్ చేయడం చాలా సంతోషకరం. దానికి ఎమ్మెల్యే గారు కీలకమైన పాత్రను కూడా పోషించారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడి శ్రద్ధతో ఆర్టీసీని గారు నల్లబండ ఆర్ఎం వరప్రసాద్ గారు డిప్యూటీ ఆర్ఎం చెన్నకేశవులు గారు మరియు వీరి సలహా మేరకు వీరి యొక్క ఆదేశాల మేరకు గత సంవత్సరం నుంచి అంకుటిత భావంతో ఒక టీం వర్క్గా పనిచేస్తూ మిర్యాలగూడ డిపోను తృతీయ ర్యాంకులో ఉంచడం అనేది మా డిపోకు గర్వకారణంగా భావిస్తూ ఇదంతా మా సిబ్బంది కృషి మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్తున్నాను. అదేవిధంగా రేపు ఫిబ్రవరి మార్చి వరకు 5 కోట్ల రూపాయల లాభం రావాలన్న ఉద్దేశంతోనే అందరము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దీనికి ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రయాణికులు ప్రజలు అందరూ సహకరించి మన డిపోను రాష్ట్రంలో నెంబర్ 1 రావడానికి మీ కృషి ఎంతో అవసరం అని చెప్పి నేను సభాముఖంగా మరియు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనమందరము కలిసి ఒక సంస్థను కానీ ఒక సంఘాన్ని కానీ ఏదైనా మెరుగుపరచుకోవాలంటే ప్రథమ స్థానం రావాలంటే అందరి కృషి అవసరం. మరి మిర్యాలగూడ డిపో పారిశ్రామికంగా వ్యాపారపరంగా బాగా పేరొందిన ఏరియా కాబట్టి దయచేసి ప్రయాణికులకు ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి. హైదరాబాద్కు మనకు 20 నిమిషాలకు ఒక సూపర్ లగ్జరీ బస్సు, అదేవిధంగా 3 రాజధాని బస్సులు ఉన్నాయి.
వీటిని వినియోగించుకొని మన దగ్గర నుంచి హైదరాబాద్ టు తిరుపతి రెండు బస్సులు ఒక ఏసీ సిద్దిపేట జిల్లా కోయడ మండలం పోరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు వినూత్న ఆలోచన చేశాడు. తాను వేసిన ఎకరం వరి పొలాన్ని ఎలుకల బారి నుంచి కాపాడుకోవడానికి గ్లూకోజ్ సెలైన్ బాటిళ్లను వినియోగిస్తున్నారు. ఎకరం వరి పొలంలో 50 నుంచి 60 గ్లూకోజ్ సెలైన్ బాటిళ్లను అక్కడక్కడ కర్రలను నాటి వాటికి వేలాడి తీస్తామని బాటిళ్ల చప్పుడుతో ఎలుకల బెడద ఉండదు అంటున్నాడు. అయితే మాది మంద చిన్న లచ్చయ్య మాజీ సర్పంచ్ని. మాది పొరుడిపల్లె కోయడ మండలము సిద్దిపేట జిల్లా. మేము ఈ ఎలుకల బాధకు ఈ గ్లూకోజ్ బాటిల్ తెచ్చి ఒక 50-60 తెచ్చి ఎకరన్నర పొలానికి లైన్ కట్టెలు పెట్టి ఆడోటి కట్టెలు పెట్టి పెడితే అవి సప్పుడుకు ఎలుక రాకుండా మలబోతే ఆ కట్టెల మీద ఏది ఈ పక్షులు కూర్చుంటే వాటికి భయంగా కూడా ఎలుక రాదు. అది వరి చేనుకు చాలా మేలుకరమైనది. అందుకొరకే ఈ బాటలు ఉపయోగించి పెట్టినాం. కొంగలు దక్కకుండా మలబోతే ప్రతి సంవత్సరము ఇట్లనే పెడుతున్నాము. మాకు ఎంతో మేలు జరుగుతుంది ఈ బాటలు పెట్టట్ల. మాకు ఈ వ్యవసాయంకి ఇది ఎలుకలకు బారి నుంచి తప్పించుకోవడానికి ఎలుకలు ఎంతో నష్టం చేస్తాయి. అందుకొరకే దానికి పెట్టవలసి వచ్చింది. ఎలుకల గురించి పెట్టినాము. దానికి సేఫ్టీగా ఉంటుందని మేము రథసప్తమి సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని చాచిరెడ్డిగూడ మండలం తిమాపురంలోని అఖండ జ్యోతి స్వరూప సత్యనారాయణ స్వామి క్షేత్రంలో వైభవంగా రథసప్తమి నిర్వహించారు.